హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశ్వనాథ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వాటి వీడియోలో మనము డిగ్రీ స్టూడెంట్స్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది మీకు డిగ్రీ వాళ్ళందరికీ బట్ మరి కొంతమందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది ఆ డౌట్ ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా ఎటువంటి మార్క్స్ సిస్టమ్ లేకుండా నెక్స్ట్ డిగ్రీకి ప్రమోట్ చేస్తారా దీని గురించి అయితే ఖచ్చిత క్లారిటీ అయితే మీకు ఈ వీడియోలు అయితే అదే అదేవిధంగా బట్ ఈ న్యూస్ ప్రకారం అయితే డిగ్రీ వాళ్ళకైతే ఒక అప్డేట్ అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు డిగ్రీ ప్రజెంట్ అయితే ఎవరు చదువుతున్నారో డిగ్రీ స్టూడెంట్స్ అందరూ వారందరినీ డిగ్రీ సెమిస్ట్రీలకి కానివ్వండి బీటెక్ సెమిస్ట్రీకి కానివ్వండి డైరెక్ట్ అయితే ప్రమోట్ చేయాలని చెప్పి వీళ్ళైతే అనుకుంటున్నారనమాట ఆ అప్డేట్ గురించి కూడా మనము కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఓకేనా బట్ వీళ్ళు చెప్పే అప్డేట్ లో మనకి నిజం ఎంత ఉంది నిజము అసలు ఏముంది వీళ్ళు అసలు ఫుల్ అప్డేట్ ఏంటి దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమిటి అనే ప్రతి విషయాన్ని అయితే క్షుణ్ణంగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం బట్ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే విశ్వనాథ్ టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ కష్టపడి అయితే నేను వీడియోస్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఎందుకు నేను విధంగా చెప్తున్నానంటే నేను డైలీ మనకి యూస్ఫుల్ అయినటువంటి అప్డేట్స్ గురించి అయితే వీడియోస్ అయితే అందిస్తూ అన్నమాట బట్ నాకు ఒక రెస్పాన్స్ అనేది ఉండాలి కదా అందుకు ప్రతి ఒక్కరైతే నాకు సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ గమనించినట్లయితే ఈ స్క్రీన్ షాట్లో మెయిన్గా అయితే మెన్షన్ చేసింది ఏమిటంటే ఇక్కడ మీరే చూసుకోండి ఇక్కడ ఏం మెన్షన్ చేశారు ఎలాంటి క్రెడిట్స్ లేకుండానే డిగ్రీ విద్యార్థులను ప్రమోట్ చేయడానికి నిర్ణయించామని చెప్పి ఇక్కడ చెప్తున్నారు బట్ ఇది చెప్పింది ఎవరైనా మీకు అయితే డౌట్ అయితే రావచ్చు ఈ విషయాన్ని అయితే ఈ అప్డేట్ని స్టేట్మెంట్ ఇచ్చింది మనకి తెలంగాణ ఎడ్యుకేషనల్ మంత్రి గారు అయితే ఈ అప్డేట్ని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ప్రధానంగా దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే మీరు ఏమైనా సెమిస్టర్ అనేది రాసుంటారు కదా దానికి వచ్చిన మార్కులను బట్ ఆ మార్కులను బట్టి మనకి ఇక్కడ క్రెడిట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది బట్ ఇలాంటి ఎటువంటి ప్రాసెస్ అనేది లేకుండా ఎటువంటి సిస్టమ్ అనేది లేకుండా డైరెక్ట్గా మనకి నెక్స్ట్ సెమిస్టర్ ఏదైతే ఉంటుందో వాళ్ళని డిగ్రీ వాళ్ళని నెక్స్ట్ సెమిస్టర్కి అయితే ప్రమోట్ చేయాలని చెప్పి పాపిరెడ్డి గారు అయితే చెప్పడం జరిగిందనమాట ఈయన విధంగా బట్ ఇక్కడ మనం ఒక్కటి గమనించుకున్నట్టయితే ఎగ్జామ్స్ జరిగినా లేకపోయినా మనకైతే క్రెడిట్స్ అయితే ఎటువంటి అయితే సంబంధం అయితే లేదనమాట మ్యాక్సిమం అయితే అందరు ఇప్పుడు కోరుకునేది ఏంటంటే ఎగ్జామ్స్ అయితే జరగకూడదనే కోరుకుంటున్నారు బట్ అది ఎంతవరకు నిజము అనేది అయితే ఎంతవరకు అయితే మనకి తెలియదు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ పరంగా బట్ మనం ఇక్కడ ఒక్కటి గమనించాలి మన ఎగ్జామ్స్ అనేది వేరు దాని తర్వాత క్రెడిట్స్ అనేది వేరు బట్ ఈ రెండు వేరు వేరుగా ఉన్నాయి కనుక ఇక్కడ మెయిన్గా వీళ్ళు మెన్షన్ చేసిందంటే మీరు ఎగ్జామ్స్ రాయకుండానే మేమైతే క్రెడిట్స్ అనేవి మీకు అయితే ఇస్తామని చెప్తున్నారు అంటే మిమ్మల్ని మిమ్మల్ని నెక్స్ట్ సెమిస్ట్రీకి అయితే ప్రమోట్ చేస్తామైతే చెప్తున్నారు బట్ అదే విధంగా చూసుకున్నట్లయితే వీళ్ళ సబ్జెక్ట్ మీద అయితే ఏమైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు డైరెక్ట్గా మేమైతే క్రెడిట్స్ ఇచ్చేస్తాము మేము క్రెడిట్స్ అనేవి ఇచ్చేస్తాను అని మీకు నెక్స్ట్ సెమిస్ట్రీకి అయితే మిమ్మల్ని అయితే ప్రమోట్ అయితే చేసేస్తారని చెప్తున్నారు బట్ నేను చెప్పేది ఏంటంటే కన్ఫామ్గా అయితే ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి బట్ మనం ప్రజెంట్ కాలంలో చూసుకున్నట్లయితే కరోనా కేసులు అనేవి చాలా వరకు అయితే పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ లాక్డౌన్ అనేది ఎప్పుడైతే ఎండ్ అవుతుందో తర్వాత ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్తా ఉన్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ అకాడమిక్ ఇయర్ అనేది మనకి సెప్టెంబర్ నుండి అయితే ప్రారంభమవుతుంది ఓకేనా సెప్టెంబర్ నుంచి అయితే ప్రారంభమవుతుంది మనకి జూన్లో లాక్డౌన్ అనేది ఎండ్ అయిపోయినా మనకి జూలైలో ఎగ్జామ్స్ స్టార్ట్ చేసినా నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఆ జూలైలో ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి కరెక్షన్ కూడా ఒక ఫిఫ్టీన్ ఆ ట్వంటీ డేస్లో అయితే కంప్లీట్ అవుతుంది ఓకేనా ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్లో అయితే కంప్లీట్ అవుతుంది బట్ ఇప్పుడు మనం న్యూస్ చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి క్రెడిట్స్ అనేవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు నెక్స్ట్ సెమిస్ట్రీకి అయితే ప్రమోట్ చేస్తామని చెప్పి ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ పాపిరెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది తెలంగాణ ఎడ్యుకేషనల్ మంత్రి బట్ ఇంకా ఓన్లీ ఒక డిగ్రీ వాళ్ళకైనా ఇది అని అంటే మామూలుగా చూసుకున్నట్లయితే బీటెక్ బీటెక్ సంబంధించినటువంటి సెమిస్టర్లు వాళ్ళకి కానివ్వండి దాని తర్వాత డిగ్రీ సెమిస్టర్ వాళ్ళకి కానివ్వండి అయితే ఇదైతే కన్ఫామ్ అయితే అందరికైతే వర్తిస్తుందన్నమాట ఓన్లీ ఇది తెలంగాణకి సంబంధించినటువంటి డిగ్రీ స్టూడెంట్స్కి మాత్రమే ఫ్రెండ్స్ ఏపీకి సంబంధించిన వరకు అయితే ఇంతవరకు అది అప్డేట్ అయితే లేదు తెలంగాణ వాళ్ళకైతే బాగా యూస్ అయితే అవుతుందన్నమాట ఎందుకంటే తెలంగాణకి సంబంధించిన న్యూస్ కాబట్టి బట్ ఈ న్యూస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి మనకి ఎడ్యుకేషనల్ మంత్రి అయినటువంటి పాపిరెడ్డి గారు చెప్పారని నేను చెప్పాను కదా బట్ ఈ అప్డేట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇచ్చినారు బట్ ఈ విషయానికి కన్క్లూజన్కి మనం వచ్చినట్లయితే ఈ విషయం మీద కన్క్లూజన్కి మనం వచ్చినట్లయితే ఈ డిగ్రీ ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా అని అయితే మనము ఒక అనే ఒక క్వశ్చన్ అనేది మనం వేసుకున్నట్లయితే కన్ఫామ్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయని చెప్తాను ఎందుకంటే మనకి సెప్టెంబర్లో అయితే అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా కాబట్టి మనకి ఈ జూన్లో లాక్డౌన్ అనేది ఎండ్ అయిపోయినా జూలైలో ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయినా జూలైలో ఒక ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ కూడా మనకి ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్లో అయితే జూలైతో కంప్లీట్ అయిపోతుంది అనమాట బట్ రిజల్ట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి జూలైలోనే రావాలని ఏమీ లేదు మనకి జూలైలో ఎగ్జామ్స్ జరిగిన ఆగస్టులో అయితే మనకి రిజల్ట్స్ అనేవి రావచ్చు అనమాట బట్ మనము ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అని అంటే బట్ కోవిడ్ నైన్టీన్ కేసెస్ అనేవి ఒకవేళ పెరిగే క్రమంలో ఇప్పుడు వేళలో నమోదవుతున్నాయి కదా ఒకవేళ ఈ విధంగా పెరుగుతూ పోయినట్లయితే డిగ్రీ ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశాలు అయితే చాలా వరకు అయితే కనబడుతున్నాయి ఛాన్స్ కూడా ఉంది బట్ దీని గురించి అయితే ఎటువంటి అప్డేట్ అయితే ప్రస్తుతం అయితే లేదు ఒకవేళ ఉంటే నేనైతే వీడియో చేస్తాను మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చెంది రిప్లై పంపుతాను ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ ఎర్ర కనపడుతుంది కదా దాన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియో మీకు ప్రతీది అందుతుంది ఓకేనా జై హింద్